ఫ్రాంచైజ్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఎక్కువగా ఉండే పొట్ట ఎలా తగ్గాలో ఫస్ట్ క్వశ్చన్ అడుగున్నారు, అది తెలుసుకుందామా. మ్యామ్, మొత్తం వెయిట్ తగ్గకుండా పొట్ట తగ్గడానికి మాత్రం చెప్పండి అన్నారు. జనరల్గా ఇలా కష్టమ్మా, కాకపోతే పొట్ట తగ్గడానికి, పొట్ట మాత్రమే తగ్గడానికి ఒక విధంగా చేయొచ్చు. ఎలా అంటే, మీరు నైట్ టైం ఫుడ్ తగ్గించుకున్నారు అంటే చాలా ఈజీగా తగ్గొచ్చమ్మా, పొట్ట తగ్గించుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే నైట్ టైం బాగా ఎక్కువ తింటున్నాం. ఇంకా కొంతమంది 10కి 11కి తింటారు, హస్బెండ్ వచ్చేంతవరకు లేదా పిల్లలు వచ్చేంతవరకు వెయిట్ చేసి. అంటే లేడీస్లో అసలు డెలివరీ అయిన తర్వాతనే పొట్ట పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దానికి తోడు మీరు ఎంత లేట్గా తింటే అంత ఈజీగా పొట్ట పెరిగిపోతూ ఉంటుంది. 35-40 ఇయర్స్ తర్వాత మన చేతుల్లో కూడా ఉండదు. ఎక్సర్సైజెస్ చేయాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం అంతా తగ్గుతాను కానీ పొట్ట తగ్గదని. నిజమ్మా, పొట్ట అంత ఈజీగా తగ్గదు, భయంకరంగా ఎక్సర్సైజెస్ చేయాలి. సో సింపుల్గా ఏంటి అంటే, నైట్ టైం ఒక కప్ రైస్ తీసుకొని సాంబార్ రసంతో తినేయండి, లేదా మజ్జిగన్నం తినేయండి. మీకు లేదు చాలా ఆకలిగా ఉంది అంటే 1-2 ఫ్రూట్స్ తినండి, గంట గంట గ్యాప్ ఇచ్చి. అంటే 7కి మీరు మజ్జిగన్నం తినేశారు, 8కి మజ్జిగ ఒక ఫ్రూట్ తినండి. కావాలి అంటే మళ్ళీ 9కి కొంచెం కీరా క్యారెట్ కూడా తినండి. తర్వాత ఆపేయండి మా 9 తర్వాత ఏం తినకండి, ఈజీగా తగ్గుతుంది. మీరు ఎప్పుడైతే బాగా కర్రీ పెట్టుకొని బాగా 2-3 పుల్కాస్ పెట్టుకొని తిన్నారో పొట్ట తగ్గదు. యాక్చువల్గా చెప్పాలి అంటే చాలా కొద్ది మంది ఎర్లీగా తింటున్నారు మా, దానికి తోడు కొంతమంది అసలు మానేస్తారు ఏమీ తినకుండా. అది కూడా మంచి పద్ధతి కాదు. ఎక్కువసేపు పొట్టని ఖాళీగా ఉంచకూడదు. అంటే మీరు అనొచ్చు, మరి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు అంతా ఉన్నాయి కదా అని. నేనేం పెద్ద సపోర్ట్ చేయను మా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి. దానివల్ల ఎక్కువగా బెనిఫిట్ ఉందని ఎవరు చెప్పను కూడా చెప్పలేదు. నాకు తగ్గుతారు, బరువు తగ్గుతారు, తగ్గరని చెప్పను నేను. కానీ టెంపరీ అది. ఎప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, మనం తిన్నామనే ఫీలింగ్ మనకు ఉండాలిమ్మా. ఇది మానేసాము, ఈ పూట మానేసాము, అది మానేసాము, అబ్బా అయ్యో అని అనుకోకూడదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో అదే ఫీలింగ్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత. సో మళ్ళీ బాగా తినటం స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి పూట తినండి, కొంచెం కాన్షియస్గా తినండి. అమాంతం 5-6 కేజీలు తగ్గకపోయినా నెలకు 1-2 కేజీలు ప్లాన్ చేసుకున్నారు అంటే సంవత్సరంలో చూడండి 20-24 కేజీలు తగ్గొచ్చు. ఇంకంతకంటే ఏముందమ్మా, అలా ప్లాన్ చేసుకోండి. అన్నీ మానేసి తగ్గిపోయి మళ్ళీ ఒక నెలకు బోరు కొట్టి మళ్ళీ అన్నీ తినేస్తారు, మళ్ళీ ఒక 5 కేజీస్ పెరుగుతారు. ఇదే జరుగుతూ ఉంటుంది. సో లైట్ ఫుడ్ తినండిమా, ఆయిల్ లేకుండా ఉప్పు లేకుండా తినండి. ఇంకా మీకు మిల్క్ ఇష్టం అనుకోండి, 1 కప్ మిల్క్ తాగేసేయండి. 2 గంటలు గ్యాప్ ఇచ్చి 1 గ్లాస్ బటర్ మిల్క్ తాగండి, లేదా ఫస్ట్ బటర్ మిల్క్ తాగి పడుకునే ముందు మిల్క్ తాగండి 2 గంటల గ్యాప్తో. దాంట్లో కూడా ఏముండదు కదా. అంటే మళ్ళీ మీరు అడగచ్చు, మ్యామ్ మిల్క్ అంటే అట్లా కదా ఇట్లా కదా, అలా ఏం అనుకోకండి మా, అంత చెడ్డగా ఏం లేదు. అలా అనుకుంటే మనం ఏమీ తినలేము, ఒక వస్తువు కూడా తినలేము, మనం ఒక ఫుడ్ ప్రోడక్ట్ని కూడా తీసుకోలేము. కాబట్టి రా వెజిటబుల్స్ తినండి 6 అప్పుడు, అదే పొట్ట ఫుల్గా ఉంటుంది. 7-7:30కి ఒక చిన్న కప్ రైస్ తీసుకోండి, సాంబార్ రసంతో తినండి, తర్వాత మజ్జిగ తాగండి, ఒక ఫ్రూట్ తినండి, సరిపోయింది. ఇంకా నైట్ ఈజీగా తగ్గుతారు కదా. నట్స్, కేక్స్, పుడ్డింగ్స్ అంటే డెజర్ట్స్, చాలామంది నైట్ టైం భలే తీసుకుంటారు. ఏముంది కదా లైట్ కదా అనుకుంటారు, అవి లైట్ కాదు మా, చాలా హెవీ అది. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా తగ్గుతారు. ఇక ఫ్రాంచైజ్లో మేమేం చేస్తామంటే ఒక ప్రొసీజర్ ఇస్తాం, 4 గంటల నుంచి 9:30-10 వరకు అనమాట. దాంట్లో ఒకటి హెల్త్ టీ అని ఇస్తామ్మా, ఇది అందరికీ తెలుసు. ఇది 5:30కి తీసుకోమంటాము. తర్వాత నైట్ వచ్చేసి డీటాక్స్ టీ అని ఇస్తామ్మా. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ ఇస్తాను. ఒకరోజు మీ నార్మల్ ఫుడ్ ఒకరోజు ప్రోటీన్ తీసుకోమంటాను అనమాట. కొంచెం ఈజీగానే తగ్గుతారు, బరువే కాకుండా పొట్ట తగ్గుతారు. మెయిన్ ఈ ప్రోడక్ట్స్, ఈ టీలు ఏం చేస్తాయి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని పోగొడతాయమ్మా, హంగర్ని కంట్రోల్ చేస్తాయి, నిద్ర పడుతుంది బాగా. సో పాపం హ్యాపీగా తగ్గుతారు. ఇంకొకటి ఏంటి అంటే, పిల్లలు పుట్టిన తర్వాత మరీ ఫ్లాట్ స్టమక్ ఉంటుందని అమ్మాయిలు ఎవరు అనుకోకండి. అది ఎవరో 200-300 మందిలో ఒకళ్ళకి ఇద్దరికి ఉండొచ్చు, అంతేకాని అందరికీ అంత ఇంత చిన్న పొట్ట వస్తుంది.
మనమేమి టైట్గా జీన్స్ ఇలా వేసుకోం కదమ్మా, సో చిన్న చిన్న మినీ స్కర్ట్స్ లాంటివి ఏం వేసుకోం, కాబట్టి మరీ అంత కాన్షియస్గా ఉండాల్సిన అవసరం లేదేమో. ఏదో గ్లామర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు పాపం వాళ్ళు మెయింటైన్ చేయాలి, కొంచెం పట్టు వచ్చినా కొంచెం ఎక్కడైనా ఒక చిన్న హెయిర్ ఉన్నా కానీ అమ్మాయిలు భయపడిపోతూ ఉన్నారు, కాన్ఫిడెన్స్ లేదంటున్నారు. అలా ఉండకండి, చక్కగా అంతా బాగుండి, ఇంత చిన్న బజ్జు ఉండి, కొంచెం వెంట్రుకలు ఉంటే ఏమవుతుందా? ఏం కాదు. హెయిర్ అంటారా మీరు, 21-22 ఇయర్స్ వచ్చిన తర్వాత చక్కగా తీయించేసుకోవచ్చు, మీ డాక్టర్ని అడిగి, డెర్మటాలజిస్ట్ని అడిగి, అది పెద్ద ఇష్యూనే కాదు. సో చిన్న పింపుల్స్కి, కొంచెం మచ్చలకి, కొంచెం బరువు ఉన్నా కానీ అస్సలు దిగులు పడకండి. కొంతమంది కొంచెం బొద్దుగా ఉంటేనే చాలా అందంగా ఉంటారు. సో అందరం స్లిమ్గా అంత ఉండాల్సిన అవసరం లేదమ్మా, ఆలోచించండి. సరేనమ్మా. సో ఇంకొక క్వశ్చన్, మేము మీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాము, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? మేము ఎప్పుడు ప్రోడక్ట్స్ వాడుతూనే ఉండాలా? అవసరం లేదమ్మా, మీరు ఎప్పుడు మా ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక 4-6 మంత్స్ వాడండి రెగ్యులర్గా, తర్వాత మెయింటైన్ చేసుకోవాలి అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెట్టుకోండి. సరేనమ్మా. కానీ అంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు ఒక 10 రోజులు టూర్ వెళ్ళారు, నాదంతా పోయిందే మళ్ళీ ఊరికే రావాలి అంటే రాదమ్మా, మళ్ళీ వాడాలి ప్రోడక్ట్స్. అంటే అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. ఒకప్పుడు మేమేం వాడాల్సిన అవసరం లేకుండా ఉండింది, కానీ మీ జనరేషన్కి ఆ ఛాన్స్ లేకుండా పోతుంది. కాబట్టి ఒక ఫస్ట్ 4-5 మంత్స్ వాడితే చాలా డిఫరెన్స్ వస్తుందమ్మా. ఒకసారి నన్ను కలిశారు అంటే ఎలా వాడాలనేది చెప్తాను. రోజు వాడాల్సిన అవసరం అయితే లేదు, జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు, కానీ అప్పుడప్పుడు మాత్రం వాడుతూ ఉండాలి. నావనే కాదు, ఏవైనా వాడాలి. ఒక మాయిశ్చరైజర్, ఒక స్కిన్ లైట్నర్, అట్లాంటిది ఏదైనా వాడాల్సి వస్తుందమ్మా. వాడితే స్కిన్ మెయింటైన్ చేస్తాం. ఎన్నో చేస్తుంటాము, ఎంతో కష్టపడుతూ ఉంటాం, మరి స్కిన్ మెయింటైన్ చేయడానికి 1-2 ప్రోడక్ట్స్ వాడితే నష్టం ఏంటిమ్మా, ఆలోచించండి. సో ఫ్రెక్కిల్స్ కోసం ఏదైనా క్రీమ్ చెప్పండి మ్యామ్ అన్నారు. నిజంగా చెప్పాలి అంటే ఫ్రెక్కిల్స్కి నేను అసలు ఇంతవరకు ఆలోచించలేదు, ఎందుకంటే మనకి ఈ ప్రాబ్లం చాలా తక్కువ ఉంటుంది. మన వాళ్ళకి ఒక 2-3% కూడా ఉండరు జనరల్లీ మనకైతే. ఇది అంతా వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళ ప్రాబ్లం ఇది. కానీ అయినా కానీ ట్రై చేస్తానమ్మా. ఇప్పటివరకైతే నిజంగా నా దగ్గర ఏం లేవు, కానీ మ్యారీగోల్డ్ లాంటివి పనిచేస్తాయని అనుకుంటున్నాను నేను. మీరు అడిగారు కాబట్టి ఆలోచిస్తాను, ఒకవేళ నేను చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా చెప్తాను కదా మీకు. సో ఇలా చెప్తున్నాను, బాగానే ఉందమ్మా మీకు, ఎందుకంటే చాలా వస్తున్నాయి దీంట్లోనే టాపిక్స్. నేనేదో గుర్తు తెచ్చుకొని అవి ఇవి చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను, కానీ మీ క్వశ్చన్స్ చూసిన తర్వాత వీళ్ళకే ఆన్సర్ ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా. అంటే నేను అందరి క్వశ్చన్స్ చదువుతానమ్మా, కానీ ఆన్సర్ ఇవ్వలేకపోయేదాన్ని. అంతకుముందు రిటర్న్గా కూడా ఇచ్చేదాన్ని, కొంచెం బిజీగా అవుతుండే లోపల ఇవ్వలేకపోతూ ఉన్నాను. కాబట్టి మీ క్వశ్చన్స్ చదివి ఒక 4-5 సేమ్ క్వశ్చన్ అడుగుతారు, అంటే మీ పేర్లే మెన్షన్ చేయడం లేదు నేను, ఇలా ఆన్సర్ ఇస్తూ ఉన్నాను. నాకు కూడా చాలా బాగుంది, ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాను నేను. సో బాగుంటే చెప్పండి, కంటిన్యూ చేద్దాం ఇది ఇలానే. సరేనమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.